are watching Bitbns News. నమస్తే బిట్బేనస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వొలటైల్గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు. యూకే క్రిప్టో మోసం 1/3 నుండి $270 మిలియన్ కంటే ఎక్కువ పెరిగింది. బినాన్స్ సీఈఓ యూజర్లను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు. సింగపూర్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఎఫ్టిఎక్స్ కుప్పకూలిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. అల్మేడా క్రిప్టోలో $204 మిలియన్ ని ఎఫ్టిఎక్స్ యుఎస్ రోజుల ముందు విత్డ్రా చేసింది. $17 మిలియన్ రౌండ్ లో క్రాకెన్ మరియు కాన్సెన్సిస్ బ్యాంక్ స్టేకింగ్ ప్లాట్ఫామ్ కిల్. నైజీరియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ క్విడాన్ దాని వర్క్ ఫోర్స్ ను 20% తగ్గించింది. న్యూయార్క్ మేయర్ మైనింగ్ లిమిటేషన్స్ కు మద్దతు ఇస్తారు కానీ క్రిప్టో హబ్ అబ్జెక్టివ్ ను నిర్వహిస్తారు. బిలియనర్ బిల్ ఆక్మాన్ క్రిప్టో రెగ్యులేషన్ గురించి చర్చిస్తున్నారు. జస్టిన్సన్ WETH డిపెంగ్ జోక్స్ లో చేరాడు. రీగ్రేటబుల్ చర్యల కోసం బహామియన్ ప్రభుత్వం కొత్త ఎఫ్టిఎక్స్ సీఈఓని స్లామ్ చేసింది. కొనుగోలు ఒత్తిడి తగ్గడంతో XRP ఒక్కరోజులో దాని మార్కెట్ క్యాప్ నుండి $800 మిలియన్ తుడిచిపెట్టింది. వేస్ 73,000 ETH ని బినాన్స్ కి తరలించడంతో ఈథర్ పడిపోయినట్టు తెలుస్తుంది. యూకేలో క్రిప్టోకరెన్సీ మోసం 1 సంవత్సరంలో 32% పెరిగి £226 మిలియన్ అంటే $273 మిలియన్ కు చేరుకుంది. యూకే పోలీస్ యునైటెడ్ యాక్షన్ ఫ్రాడ్ డేటా ప్రకారం సోమవారం ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఆదివారం ట్విట్టర్లో సీజెట్ పేరుతో వెల్లేజావో డార్క్ వెబ్లో 487 మిలియన్లకు పైగా వాట్సాప్ ఫోన్ నంబర్లు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. నంబర్లు సక్రమంగా ఉన్నాయని మరియు ఫిషింగ్ లింక్లు మరియు స్కామ్ సందేశాలను స్వీకరించడానికి వినియోగదారులు సిద్ధంగా ఉండవచ్చని అతను పేర్కొన్నాడు. బిట్ ఫ్రెండ్ క్రిప్టోకరెన్సీ మార్పిడి సోమవారం దాని మూసివేత ప్రకటించింది. సింగపూర్ ఆధారిత క్రిప్టో ఎక్స్చేంజ్ వినియోగదారులకు వెబ్సైట్ నోటీస్ ద్వారా నోటిఫై చేసింది. ఇది కొత్త క్రిప్టో పరిశ్రమలో సవాళ్లను హైలైట్ చేస్తుంది. ఆల్మెడా రీసెర్చ్ క్రిప్టో ఎక్స్చేంజ్ దివాలా కోసం ఫైల్ చేయడానికి రోజుల ముందు ఎఫ్టిఎక్స్ యుఎస్ విభాగం నుండి అత్యధిక ఫండ్స్ విత్డ్రావల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. విత్డ్రా చేసుకున్న క్రిప్టోకరెన్సీల్లో ఎక్కువ భాగం ఎఫ్టిఎక్స్ ఇంటర్నేషనల్ యాజమాన్యంలోని వాలెట్లకు పంపబడ్డాయి. రెండు సంస్థల మధ్య వంతెన కోసం ఆల్మెడా పనిచేస్తుండవచ్చని సూచిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే అన్ని క్రిప్టో ఇంటెలిజెన్స్ సంస్థ ఆర్కమ్ తెలిపినట్టు తెలిసింది. కాన్సెన్సిస్ మరియు క్రిప్టో ఎక్స్చేంజ్ క్రాకెన్ యొక్క వెంచర్ ఆర్మ్ ఇన్స్టిట్యూషనల్ స్టాకింగ్ ప్లాట్ఫామ్ కిల్నెస్ కు 17.6 మిలియన్ రౌండ్ లో మద్దతునిచ్చాయి. బ్లాక్ డైమండ్ మరియు ఇల్యూమినేటెడ్ ఫైనాన్షియల్ ఈక్విడిటీ రౌండ్ కు నాయకత్వం వహించాయి. ఇది అక్టోబర్ లో ముగిసింది మరియు GSR లీడ్ బ్లాక్ భాగస్వామ్యులు స్పార్కిల్ వెంచర్స్ అల్వెన్ మరియు బ్లూ యాడ్ క్యాపిటల్ నుండి పార్ట్నర్షిప్ కలిగి ఉంది. గ్లోబల్ ఎకనామిక్ డిప్రెషన్ అని పిలిచే దాని ప్రభావాల నుండి ఇది రీల్ అవుతున్నందున నైజీరియన్ డిజిటల్ అసెట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ క్విడాక్స్ ఇటీవల తన శ్రామిక శక్తిలో 20% ఉన్న ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. తొలగింపులు ఉన్నప్పటికీ క్విడాక్స్ తన వినియోగదారులందరికీ ఎక్కడికి వెళ్లడం లేదని నివేదించింది. న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ రాష్ట్రంలో విధించిన పార్షియల్ క్రిప్టో మైనింగ్ ప్రొహిబిషన్ కొంతమేరకు కప్పబడి ఉంటే మద్దతుగా నిలిచారు. తోటి డెమోక్రాట్ మరియు న్యూయార్క్ గవర్నర్ రాతి హోచల్ సంతకం చేసిన చట్టం ఫోసిల్ ఫ్యూయల్స్ ఉపయోగించి డిజిటల్ కరెన్సీల ప్రింటింగ్ ని తాత్కాలికంగా పరిమితం చేస్తుంది. బిలియనీర్ బిల్ ఆక్మాన్ క్రిప్టో ఇండస్ట్రీకి స్వీయ పోలీస్ అవసరం లేదా అది మూసివేయబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. క్రిప్టో స్పేస్ లోని బ్యాడ్ యాక్టర్ ను పోలీస్ చేయడానికి రెగ్యులేటర్లకు మరిన్ని రిసోర్సెస్ అవసరమని మరియు దానిని పట్టుకోవడానికి సంవత్సరాలు పట్టే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపినట్టు తెలుస్తుంది.